తాజా 30 హీరోయిన్లు ఒక్కోసారి తెలిసి తెలియకుండా చిక్కుల్లో పడుతుంటారు. 4 రూపాయలు వస్తాయి కదా అని ఈవెంట్లకు హాజరవుతుంటారు, డ్యాన్సులు చేస్తుంటారు. ఈ ఈవెంట్లను చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారు కూడా నిర్వహిస్తుంటారు. ఎవరు చట్టబద్ధంగా ఉన్నారు, ఎవరు చట్ట వ్యతిరేకంగా వెళుతున్నారు అనే అంశాలను తెలుసుకోవడం హీరోయిన్లకు కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఆ మధ్య గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లిలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాలు డ్యాన్స్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అంగరంగ వైభవంగా తన కూతురు పెళ్లి చేశారు. 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారని ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్లు వెళ్లాయి. దీనిపై విచారణ చేపట్టిన ఇన్కంటాక్స్ అధికారులు గాలి జనార్దన్ రెడ్డితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ను, తమన్నాను ప్రశ్నించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ సంగతి ఇలా ఉంటే రీసెంట్ గా మన దేశంలో ఒక పెద్ద స్కామ్ బయటపడింది. యాడ్లు క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయని చెబుతూ అనుభవ మిట్టల్ అనే వ్యక్తి ఆన్లైన్ జనాన్ని నమ్మించాడు. వారి దగ్గర నుంచి డిపాజిట్లు కట్టించుకున్నాడు. డిపాజిట్లు కట్టిన వారు వాళ్ళ కింద ఉన్న వారి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించేలా ఒక మల్టీ మార్కెటింగ్ చైన్ ను క్రియేట్ చేశాడు. జనం దగ్గర నుంచి 3,700 కోట్ల రూపాయలు సేకరించాడు. ఇలాంటి మల్టీ మార్కెటింగ్ చైన్లు ఏదో ఒక దశలో తెగిపోక తప్పదు. అనుభవ మిట్టలు ప్రారంభించిన socialtrade.biz వెబ్సైట్ కూడా ఇలాగే తెగిపోయింది. ఢిల్లీ పోలీసులు ఈ అనుభవను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సన్నీ లియోన్ కు సమస్యలు వస్తున్నాయి. socialtrade.biz వెబ్సైట్ ను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సన్నీ పాల్గొంది. సన్నీ లియోన్, అమీషా పటేల్, అనుభవ మిట్టలు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు సన్నీ లియోన్ విచారించినట్లు తెలుస్తోంది. సన్నీ కేవలం వెబ్సైట్ ఓపెనింగ్ కార్యక్రమానికి మాత్రమే హాజరైంది. అంత మాత్రం చేతనే ఆమెపై కేసు పెట్టే పరిస్థితి రాకపోవచ్చు. అయితే ఇంతకంటే ఎక్కువగా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉన్నట్లు తెలితే అప్పుడు చిక్కుల్లో పడుతుంది.